ముందు వందన సమర్పణ చేసే ముందు నా మనసులో ఉన్నటువంటి భావన ఇక్కడ బీసీ బంధు మిత్రులందరికీ నా శిరస్సు వచ్చి పాదాభివందన చేస్తున్నారు. అలాగే నిరంతర గోడ పెద్దలైనటువంటి వారు ఇంతటి చక్కటి భవనాన్ని మనకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహాయాలు అందించడానికి అవకాశం కల్పించిన వారికి కూడా చెప్పుకుంటూ ముందుగా దేవర గారి గురించి నా భావన వ్యక్తం చేస్తున్నాను. పెద్దలైనటువంటి పరమేశ్వరంతో అన్నా అంటే నేనున్నా, అన్నా మన దేవన్న, దేనికైనా ఉన్నాడు మన దేవన్న, నవ సమాజాన్ని నిర్మిదిద్దామన్న నువ్వున్నావు మాకు అన్నిటికంటే నిన్న. బీసీలకు బలాలు ధైర్యములు ఉన్నావన్న, బీసీల జ్ఞాన విజ్ఞాన జాగృతి నిర్మించి ఇచ్చావన్న, బడుగు బలహీన వర్గాలకు భవనాన్ని నీ ఆశయాలని ఆయాస చేయమన్న, నీ వెనుక బీసీల జన బలం ఎప్పుడు ఉంటుంది అన్న, కులవర్గ భేద భావాలు లేవన్న, సమస్య వచ్చినప్పుడు మనది బీసీల కులమన్న, సంఘటితమై ఏకమై బలంగా పోరాటానికి మేము ఉన్నామన్న, బీసీల కోసం మేమంతా ఏకమై మమేకమై బలంగా ఐక్యంగా ఉన్నామన్న, బీసీల ఆశయాల కోసం అభ్యుదయం కోసం అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నామన్న, బీసీల కోసం మీరు ఇచ్చే స్ఫూర్తి మాకు కీర్తి కేటమన్న అనే యొక్క నా భావన తెలియజేస్తున్నాను. ఈ యొక్క 124వ జ్యోతిరావు మహాత్మా ఫులే గారి మద్దతుకి ఇచ్చేసినటువంటి బీసీ కుల సంఘ నాయకులకు పేరు పేరు అందరికీ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పత్రికకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వారు సార్ చెప్పినట్టుగా మేము వారిని గత 4-5 సంవత్సరాల క్రితం వారి బీసీ కమిషన్గా ఉన్నప్పుడు ఢిల్లీలో వారికి చామంతి మా యొక్క జట్టగా నుంచి వెళ్ళి కలిసాము. అప్పుడు కూడా మాకు వారు 1 అవర్ సమయం ఇచ్చి కులకషంగా బీసీల గురించి ఇప్పుడు ఎన్ని సంఘటనలు వరకు ప్రోత్సహించి చెప్పారు. ఆ రోజు నుంచి కూడా మేము ఇప్పటికీ ఎమ్మెల్యే గారు సార్ వస్తున్నారని ఇవాళ నేను జగన్ గారిని కూర్చొని దాదాపు ఒక గంట 2 గంటలు అందరికీ ఫోన్ చేసి తప్పకుండా రావాలి, ఇది మన బీసీ నాయకత్వం కోసం చేస్తున్నారు, మన సోదరుడు ఇటువంటి రామారావు గారు ఎంతో ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి చక్కటి సందేశాలు ఇచ్చారు, మన వీరేంద్ర గారు అనేటువంటి పెద్దలు గౌరవనీయులు వారు కూడా ముందుకు వస్తున్నారు, ఎప్పుడు కూడా మనం నిలబెట్టి ఉంటామని ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాము. వీరేంద్ర గారికి, జనార్దన్ గారికి, ఐక్యతల వేదిక సంఘ నుంచి వచ్చినటువంటి ఈ తెలంగాణ డాట్లో వారికి కూడా మోహన్ వారికి కెమెరా వారికి వారికి కూడా బీసీ తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి శ్రీనివాస ముద్రాజు గారికి, ఆకుల రాజేంద్ర గారికి, తర్వాత మిత్రులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతకు ముగిస్తామని తెలియజేసుకుంటూ